ఈనాడు ఇలా వెనకేం చేస్తున్నారంటే మీ మానసిక బలహీనత కారణమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఎవరికీ అర్థం కాదు. ఆనాడు నుదుట కుంకుమ దిద్ది నాకు మనోధైర్యాన్నిచ్చిన మహత్తర వ్యక్తి శక్తి ఈనాడు లేదు. నా రాత బ్రతికే ఉందా? ఉంది డాక్టర్, మీ సాక్ష్యంలోనే ఉంది. కన్నబిడ్డ ప్రాణాలు కాపాడమని మిమ్మల్ని అర్థిస్తూ ఉంది. మూగవేదలతో కుమిడిపోతోంది. ఇక్కడే ఉంది డాక్టర్ మీ రాక. ఇదేగా మీరు ఆశించే మనోబలం. ఇక మీరేమైనా సాధించగలుగుతారు. ధైర్యంగా వెళ్ళిరండి. దిగ్విజయంగా ఆపరేషన్ చేయండి. ప్రాణాలతో నా బిడ్డను తెచ్చి నా కళ్ళు బిడ్డను నిలబెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. నా రామోని బ్రతికించండి. నా బిడ్డను బ్రతికించండి. నా రామోని బ్రతికించండి. వెళ్ళండి నా రామోని బ్రతికించండి. శిశుల వాస మమ్మల్ని ప్రేమ వాస కాపాడు.
రాముకి ఆపరేషన్ పూర్తయింది. ఎలా ఉన్నాడండి? ఇంకా స్పృహ రాలేదు. వాటర్ తీసుకెళ్ళారు, పెడదాం. ప్రాణాన్ని కాపాడినందుకు మీరు ఈ జన్మలో తీసుకోలేదు. నా దేవునికి శారద, ఇదంతా నీ చలవి. నువ్వు ఇచ్చిన మనోబలం వల్ల నేను ఆ రాముని నేను రక్షించుకోగలిగాను. నా చీకటి జీవితంలో మళ్ళీ దీపం వెలిగించుకోగలిగాను. అవునమ్మా, మా కుటుంబానికి నువ్వు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేవు. ఎంత చేసిన దానివి, మరొక చిన్న ఉపకారం కూడా చేస్తే చెప్పండి మామగారు. రాము కోసం నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. చెప్పండి చెప్పండి మామగారు. ఏమి లేదమ్మా, తల్లి లేని వాళ్ళు ఉన్నాళ్ళు కన్నతల్లిలా సాకాం, ఆదరించాం, పోయే ప్రాణం నిలబెట్టాం. శాశ్వతంగా వాడికి నిజంగా చెల్లించాం. అవునమ్మా, నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. బాలవాక్కు బ్రహ్మవాక్కు, వాడి మాట కాద. శరత్, త్యాగం కంటే విలువైంది ప్రపంచంలో మరొకటి లేదు. రాము లేనిదే వేణు బ్రతకలేదు, నువ్వు లేనిదే రాము బ్రతకలేడు. మీరు ముగ్గురు ఒక్కటిగా ఉండడమే నా తృప్తి. రాజు, నా రాధస్థానంలో మరొక వ్యక్తి, అది జన్మలో జరగదు. నాకు తెలుసురా, నీ హృదయంలో రాధకుండే స్థానము తెలుసు, రాధ మీద నీకుండే ఆదర్శ ప్రేమ తెలుసు. నీకు భార్య ఎక్కలేకపోవచ్చు, కానీ రాముకు మాత్రం తల్లి కావాలరా. రాజు, వేణు ప్రాణమిత్రుడిగా ఈ ఒక్క విషయంలో నా మాట మందించరా. ఈ పసి హృదయాన్ని గాయపరచకు. అవునరా, రాజా మాట కాదను, రాము కొరకు తీర్చు. రాము సంతోషం కంటే వాడికి మాత్రం ఇంకా మామగారు. రాము, ఒకనాడు నాన్న ప్రేమ కరువై నా దగ్గరకు వచ్చాను. ఈనాడు భగవంతుడు నీకు అమ్మను కూడా ప్రసాదించాడు, అందులో నీకు నచ్చిన మంచి అమ్మను. అవును బాబా, ఈ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అవును బాబా, నిజం. కన్నీళ్ల విలువ తెలియక ఇంతకాలం నేను అసహించుకున్నాను. ఈ కన్నీళ్లలో ఇంత తృప్తి ఆనందం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరందరూ సుఖంగా ఉంటే నాకంటే చాలు. నవ్ ఐ లైక్ ది ఎయిర్. సరదా, ఆశ్చర్యపడుతున్నావా? కరుడు కట్టిన నా హృదయంలో కరుణ పూరించి, కర్తవ్యం మరిచిపోయిన నాకు కళ్ళు తెరిపించి నన్ను మళ్ళీ మనిషిని చేశావు. అవును శారద, నువ్వు నా నుదుట తిలకం దిద్దినప్పుడు రాజును గుర్తుకు తెచ్చావే, కానీ నా రాజస్థానంలో నిన్నెప్పుడూ ఊహించలేదు, ఊహించలేను కూడా. కేవలం ఒక చెల్లెలుగా మాత్రమే అనుకున్నాను.
ఇప్పటికే నీ పెళ్లి కానుకగా నా రామేని అందిస్తున్నా. ఈ రోజు నుంచి నా బిడ్డకు తల్లిదండ్రులు మీరే. ఇక నాకు మిగిలిందల్లా ఒక్కటే, బాధ్యత గల ఒక డాక్టర్గా మానవ సేవకు నా జీవితం అంకితం చేసి, ఏలాది మందికి ప్రాణదానం చేసి నా రాధ కన్న కలలన్నీ నిజం చేస్తాను. పచ్చగా పసుపు కుంకుమలతో నూరేళ్లు వచ్చి ముహూర్తానికి వేళంగి పద. ఇలాగే తాళి కట్టేటప్పుడు చేతులు ఓనికే. మన ప్రాంత